ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వేతన సవరణ కమిటీ నిర్వీర్యమైపోయిందన్నారు. ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు లేక ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే వారికి పీఆర్సీ ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న క్రమంలో మరి ఉద్యోగుల ఉద్యమం ఏ రకంగా ఉన్నదని పరిశీలిస్తే సకల జమల సమ్మె నుండి క్రమాన్ని తీసుకున్నట్టయితే ఉద్యోగస్తులందరూ ఉద్యమంలో పాల్గొని పెండౌన్ చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి వారి పాత్ర ఎంత గణనీయమన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. మరి ఆ ఉద్యోగస్తులకు ఈరోజు పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఎలాంటి ప్రకటన లేదు, వాళ్లకు ఈ రకమైన ట్రాన్స్ఫర్స్ లేవు, అంతర్ జిల్లా ట్రాన్స్ఫర్ లేవు, రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్ఫర్ లేవు, వాళ్ళకు ప్రమోషన్లు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పిలుపు మేరకు ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.